హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఒఫిషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మా గౌతమ్ బర్త్డే అన్నమాట. సో గౌతమ్ చాలామందికి తెలిసే ఉంటాడు, ఎవరికైనా తెలియకపోతే నాని వల్ల దొడ్డ కొడుకు అన్నమాట, చిన్నోడు, నాని వల్ల చిన్న తమ్ముడు, చాలా గుడ్ బాయ్. వాడి బర్త్డే షాపింగ్ కోసమని నేను తీసుకొచ్చాను అన్నమాట వాడిని. 10th క్లాస్ వాడు, వాడికి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, సో బర్త్డే చేసుకొని అన్నాడు పర్లేదు లేరా పద ఒక పేరు తీసుకో అని చెప్పి నేను వాడిని షాపింగ్కి తీసుకొచ్చాను అన్నమాట. చీ, ఎందుకు సిగ్గుపడుతున్నావు? వాలీబాల్ ఆడిన వెళ్ళి వచ్చాక డైరెక్ట్ గా నువ్వు నన్ను తీసేస్తున్నావు, ఇది అసలు కరెక్ట్ కాదు. నువ్వు పడుకున్నా లేచి నీకు చూపిస్తాను. సరేనే, ఇట్స్ ఓకే, నా కోసం ఏదో చేసేస్తానన్న. స్వీట్ ఇండియా శాండ్విచ్ చేయమన్నా చేస్తాను. ఓకే, అది కాస్ట్ ఎంత కనుక్కో. రేపు ఆశపడితే నాకు హెల్ప్ చేస్తా ఒక తినడానికి. సెల్ఫీ సెల్ఫీ ఆడు. చికెన్ పకోడీ అంట అయిపోయింది, దమ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్. అయితే మేము నైట్ 12 o'clock సెలబ్రేషన్స్ చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ మేము వేరే ప్లాన్ అనుకున్నాము వాడిని బయటికి తీసుకెళ్దామని, కాకపోతే వాడికి నెక్స్ట్ డే హిందీ ఎగ్జామ్ అంట, సో నాకు బయటకు వద్దు వదినా, నాకు హిందీ చాలా భయం, నేను చదువుకుంటాను అన్నాడు. సరే చదువుకుంటున్నవాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి 12కి కేక్ కటింగ్ చేయించాము. అంటే బర్త్డే రోజు ఎగ్జామ్ లేదు, ఆ తర్వాత ఎగ్జామ్ ఉందన్నమాట. అండ్ మేము అదే నేను తీసిన షర్ట్ అన్నమాట, వైట్ షర్ట్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ గౌతమ్ ఎలా అంటే మాతో ఎలా ఉంటాడో వాడికి తెలియదు అసలు. చాలా ఇది గౌతమ్ ఇది కావాలి అంటే వెంటనే వెళ్ళి తీసుకొచ్చేస్తాడనమాట. ఇంకా నాని సునీల్ కూడా చాలా బద్ధకం చూపిస్తారు. ఎటువంటి సైతం సోదరం చేయకటి శక్తిని కూడా ఆవరించకండి ప్రభా, దీవించి ఆశీర్వదించమని. ఈ సంతోషం నీ కృప, నీ శక్తి, నీ బలం ప్రభా. నాయన నీ కృప లేని, నీ శక్తి లేని, నీ బలం లేని మేము ఎందుకు పనికిరానంటే వాళ్ళం ప్రభా. దీవించి ఆశీర్వదించమని ఏసే పరిశుద్ధ నామమునాడు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మోడల్ మోడల్ కదా, హ్యాపీ బర్త్డే సాంగ్ అంటే. అండ్ మేమైతే నాకు ఆ ఫ్రూట్ నట్ కేక్ చాలా ఇష్టం, దానిపైన ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్, యాపిల్స్ అన్ని నేనే తినేస్తాను. అండ్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయడం అవ్వట్లేదు అంటే మరి సీజన్ వాటర్ చేంజో ఏంటో తెలీదు. నాకైతే చాలా కోల్డ్ అండ్ కాఫ్, ఇంకా కొంచెం ఫీవర్గా ఉందన్నమాట. అండ్ అలానే మాకు ఎగ్జామ్స్ అవి కూడా ఉన్నాయి, కాలేజ్ పని మీద కూడా బయటికి వెళ్తున్నాం. వాయిస్ కూడా నాది అస్సలు బాగాలేదు, అందుకే నా వాయిస్ ఇలా వస్తుందన్నమాట. బట్ పర్లేదు, అంటే ఇదంతా ఫీవర్లా వస్తుంది, దానివల్ల చేయలేకపోతున్నాం. అండ్ మా సెలబ్రేషన్స్ అయితే మాత్రం ఎప్పుడు కేక్ కటింగే ఎందుకు చేసుకుంటారు అంటే అది జస్ట్ ఒక చిన్న సరదా అన్నమాట. లైక్ స్వీట్ తినాలి అని అందరికీ అనిపిస్తుంది, ఇంకా స్వీట్ కన్నా కేక్ బెస్ట్ కదా అని చెప్పి కేక్ కటింగ్ లాంటివి చిన్నవి చేసుకుంటాము. Happy birthday. Happy birthday. Happy birthday.
ఇప్పుడు నైట్ నైట్ పోసినప్పుడు అలాగే ఉంటుంది ఏడు పెట్టలు కొన్ని మీరు చెప్తున్నావా ఏం చేస్తున్నావు సరిగ్గా నువ్వు ఎలిమినేట్ చేశాను అలాగే పెట్టాలి ఎంత పే కేకరింగ్ అయిపోద్దా ఫ్రూట్స్ తినేద్దాం అనేసి. సో గౌతమ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది, తను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మేము కబాబ్ చెఫ్ ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న రెస్టారెంట్లోనే కలిసి మామూలుగా ఎంజాయ్ చేస్తున్నాము. చిన్న ఫన్ అంటే మా ఇంకో తమ్ముడు భరత్ బర్త్డే అనమాట. ఆ రోజు నైట్ సెలబ్రేషన్స్ అవి ఉన్నాయి. సో మేము ఆ రోజు చిన్న డిన్నర్ లాగా ప్లాన్ చేసుకుని సరదాగా అందరం వెళ్ళాము. అండ్ నేను అందరికీ ప్రిన్సెస్ అనమాట, బికాజ్ నాకు అందరూ అన్న తమ్ముడు ఇలానే ఉంటారనమాట. అందరూ చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. అక్క ఇది తిన్నావా తిన్నావా చానో అన్న అయితే సిస్టర్ ఏం తింటారు చెల్లి ఏం తింటారు అని చెప్పి మొత్తం అనమాట. సో నేను ఒక్కదాన్నే అమ్మాయి అవ్వడం వల్ల అందరూ నన్ను చాలా మంచిగా చూసుకుంటారు. నాలాంటి లక్ మీ అందరికీ కూడా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేమైతే అక్కడ చాలా ఫన్ చేసుకుంటున్నాము. నాకు బాగాలేదని చెప్పాను కదా, సో నేను ఓన్లీ సూపే తాగుతున్నాను అనమాట, స్వీట్ కార్న్ సూప్. నాని వాళ్ళు ఫుడ్ ఏవో ఆర్డర్ చేశారు. అండ్ లాస్ట్లో నేను కొంచెం డ్రింక్ కూడా తాగేశాను. మ్యాక్సిమం నేను సాఫ్ట్ డ్రింక్స్ స్వీట్స్ అవి చాలా తక్కువగా తీసుకుంటాను, బట్ అప్పుడు ఎందుకో తాగాలనిపించింది అనమాట. బంగారం నువ్వు ముందర చూపించు మరి. ఆ ఫోన్ ఉంచేస్తా మధ్యలో నువ్వు తీసా ఫైనల్ గా కింద కూర్చుని పోయా ఏం అవ్వలేదులే. బాగా తీసావు. సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి, ఫోన్ లేవని ఇరుక్కుపోయి ఏం చేసిన పింకి తీసేది అనమాట. ఇంకో విషయం ఏంటి అంటే పుట్టినరోజు చిట్టి పాపాయి. అయితే ఇప్పుడు ఈ స్టిక్ తోని ఎన్ని ఎన్ని ఇయర్స్ అయితే అన్ని దెబ్బలు కాయాలన్నమాట. ఏదో అన్న వినిపించడం మాకు అలా మీ ఒప్పుకో. ఎన్ని ఇయర్స్ అయితే అని ఎన్ని ఇయర్స్ అయితే అని దెబ్బలు అంటే ఏది అలగరిస్తున్నా మామ ఎన్ని ఇయర్స్ అయితే అని దెబ్బలు కొట్టే. అండ్ ఇక్కడైతే నైట్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయన్నమాట. ఇది పెనోరమా హిల్స్. నాని బర్త్డే నైట్ కూడా మేము ఇక్కడే చేసాం కదా. ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది ఆల్రెడీ, ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ షాంపైన్ బాటిల్స్ అనమాట, షాంపైన్ బాటిల్స్ మొత్తం షాంపూ వాటర్ ఉండి బాగుంటుంది చాలా. సో భరత్ కార్ నెంబర్ 3377, వాడి కార్ అంటే చాలా ఇష్టం. Yeah.
హర్ష ఫోన్ వస్తుంది కృషి కొడుతుంది లైట్ ఉంది మాయా రే ప్రభు ఏంటే ముందెలకి ఇచ్చేస్తున్నారండి పట్టుకుంటాను ఇంకేమన్నా అలా వేస్ట్ 1 సెకండ్ హలో ఆ కేక్ తిననమ్మా అందరం ఆ షకీబా షకీమో. సో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ నెక్స్ట్ వస్తుందన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నాని పింకీ ఆఫీషియల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్ బాయ్.